మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం ఈ వీడియోలో సర్వో మోటార్ గురించి చూద్దాం ఎక్కడైతే ఖచ్చితమైన మూమెంట్స్ అవసరం అవుతాయో అక్కడ ఎక్కువగా ఈ సర్వో మోటార్స్ని ఉపయోగిస్తారు ఉదాహరణకి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రోబోటిక్ ఆర్మ్స్ వీటి యొక్క మూమెంట్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మైక్రో సర్వో ఈ సర్వో మోటార్స్కి మొత్తం మూడు ఇన్పుట్ వైర్స్ ఉంటాయి అవి గ్రౌండ్ విసిసి మరియు కంట్రోల్ సిగ్నల్ వీటికి పల్స్ విత్ మాడ్యులేషన్ లేదా పిడబ్ల్యూఎం వేవ్స్ని ఇన్పుట్గా ఇవ్వాలి ఈ సర్వో మోటార్స్ని ప్రోగ్రామ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు లేదా ఇటువంటి సర్వో టెస్టర్స్ని ఉపయోగించి ఈ సర్వో మోటార్స్ని టెస్ట్ చేయవచ్చు ముందుగా ఈ సర్వో మోటర్ని ఓపెన్ చేసి చూద్దాం కింది వైపు ఉన్నటువంటి నాలుగు స్క్రూస్ ని ఓపెన్ చేశాను పై వైపు చూసినట్టయితే ఇందులో మొత్తం నాలుగు గేర్లు ఉన్నాయి ఇవి దీని యొక్క వేగాన్ని తగ్గించి శక్తి లేదా టార్క్ ని పెంచుతాయి కింది వైపు చూసినట్టయితే ఇందులో ఒక సర్క్యూట్ బోర్డు మరియు మోటార్లు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ భాగం సాఫ్ట్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఆ సాఫ్ట్ యొక్క పొజిషన్ని ఎప్పటికప్పుడు ఈ సర్క్యూట్ బోర్డ్కి అందజేస్తూ ఉంటుంది ఈ సర్క్యూట్ బోర్డ్ ఇన్పుట్ పవర్ని మరియు సాఫ్ట్ యొక్క పొజిషన్ని అనలైజ్ చేసి ఆ సాఫ్ట్ ఏ డైరెక్షన్లో తిరగాలనేది నిర్ణయిస్తుంది ఈ సర్వో మోటర్కి పవర్ ఇచ్చి టెస్ట్ చేద్దాం ఈ సర్వో టెస్టర్లో ఒక ఇన్పుట్ మరియు మూడు అవుట్పుట్లు ఉన్నాయి ఈ సర్వో టెస్టర్ని ఉపయోగించి మూడు సర్వో మోటర్స్ని ఒకేసారి టెస్ట్ చేయవచ్చు ఇందులో మొత్తం మూడు మోడ్స్ ఉన్నాయి అవి మాన్యువల్ న్యూట్రల్ మరియు ఆటో ఈ రీసెట్ బటన్ని ఉపయోగించుకొని ఈ మోడ్స్ని చేంజ్ చేయవచ్చు మాన్యువల్లో ఉన్నప్పుడు ఈ నాబ్ని ఉపయోగించి ఆ మోటర్ యొక్క కదలికల్ని కంట్రోల్ చేయవచ్చు దీని యొక్క అవుట్పుట్కి మూడు సర్వో మోటర్స్ని కనెక్ట్ చేశాను ఇన్పుట్లో బ్యాటరీ పవర్ని ఇచ్చాను మాన్యువల్లో ఉన్నప్పుడు టెస్టర్ నాబ్ ద్వారా ఈ సర్వో మోటర్స్ పొజిషన్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయొచ్చు సర్వో టెస్టర్ని న్యూట్రల్కి సెట్ చేసినట్లయితే సర్వో మోటార్స్ యొక్క షాఫ్ట్లు మిడిల్లోకి వస్తాయి ఆటోలోకి వెళ్ళినట్టయితే ఈ సర్వో మోటార్ యొక్క షాఫ్ట్లు లెఫ్ట్కి రైట్కి తిరుగుతూ ఉంటాయి మాన్యువల్కి వచ్చినట్టయితే ఆ షాఫ్ట్లు ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ షాఫ్ట్ యొక్క పొజిషన్ని కింది వైపుకి ఉంచి ఆటోలోకి వెళ్ళాను మాన్యువల్కి వచ్చినట్టయితే అన్ని షాఫ్ట్స్ కింది వైపుకి వచ్చేసాయి పవర్ని ఆఫ్ చేసి మాన్యువల్గా ఈ షాఫ్ట్ యొక్క పొజిషన్ని వేరు వేరు పొజిషన్లోకి మార్చాను ఇప్పుడు పవర్ని ఇచ్చినట్టయితే అవి వాటి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాయి ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ షాఫ్ట్ యొక్క పొజిషన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ సర్వో మోటార్ గురించి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి